हेलो फ्रेंड्स वेलकम टू माय टेस्टी फूड इवाल्टि रेसिपी वच्चेसि चाला टेस्टीगा ईजीगा पिल्ललु एंतगानो इष्टपडे कप केक्स मन इंट्लोने प्रिपेर चेसुकुंदाम दानिकि कावाल्सिन इंग्रीडियंट्स ओक बाउल तीसुकुनि 4 एग्स पगलगोट्टुकुनि वेसुकोवालि मेजरमेंट्स तो सहा चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चुंडि मनकि इंका एक्कुव केक तयारु चेसुकोवालनुकुंटे इंका क्वांटिटी पेंचुकोवालि ఇలా వేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్ లో ఎగ్స్ ని వేసేసుకుందాం అదే బౌల్ తో షుగర్ వేసుకుందాం ఇది పిల్లలకు చిటికలో చేసి పెట్టేసుకోవచ్చుండి అలా వేసుకున్నాక ఇప్పుడు అదే బౌల్ లో జల్లించి పెట్టుకున్న శనగపిండి వేసుకోవాలి ఇక్కడ మైదా పిండి వాడట్లేదండి శనగపిండి వాడుతున్నాను ఇప్పుడు అదే బౌల్ తో నెయ్యి వేసుకోవాలి ఒకవేళ నెయ్యి మీకు లేకపోతే బటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇది కూడా మీకు లేకపోతే కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవచ్చు ఇది ఫ్లేవర్ గురించి మాత్రమే ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలి మిక్సర్ తో ఇంకా బాగా మిక్స్ అవ్వాలనుకుంటే మిక్సీ జార్ లో అయినా వేసుకోవచ్చు ఇలా అయినా పర్వాలేదు ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మొత్తం కలిసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకి నచ్చిన కప్స్ ఏమైనా ఉంటే వాటిలో ఇలా గరిటతో ఫిల్ అప్ చేసుకోవచ్చు కొంచెం ఎల్తుగా మాత్రం చూసుకోవాలి ఎందుకంటే కేక్ కుక్ అయ్యాక పైకి వచ్చేస్తది అలా ఎల్తుగా చూసుకొని ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక pan తీసుకొని కుక్కర్ pan తీసుకొని అందులో ఇసుక వేసుకోవాలి ఇసుక మీకు లేకపోతే salt అయినా వేసుకోవచ్చు అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని 2 నిమిషాలు హీట్ చేయాలి ఇప్పుడు ఈ కప్ కేక్ ని అందులో పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్నాక గ్యాస్కెట్ పెట్టకూడదు వెయిట్ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు మాత్రం కుక్ చేసుకుంటే ఆవిర్ పైకి వస్తది అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి చక్కగా రెడీ అయిపోయింది మన కప్ కేక్స్ పైకి వచ్చేసాయి చేతికి కూడా ఏమీ అంటుకోవట్లేదు వేళ్ళకి ఇప్పుడు దీన్ని చల్లార్చాక ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి ఇప్పుడు కేక్ తో చాక్ తో ఒకసారి అలా గాట్ పెట్టుకోవాలి అలా బోల్డించి ఒకసారి అలా ట్యాప్ చేస్తే చక్కగా మన కేక్ రెడీగా వచ్చేస్తుంది చాలా నీట్ గా వచ్చేస్తాయి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి చక్కగా రెడీ అయిపోయిన మన కేక్స్ స్పాంజీ స్పాంజీగా చాలా టేస్టీగా సింపుల్ గా తయారు చేసుకున్నాం కదండి మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి